కలియుగానికి ముందే ఈ భగవద్గీతను గురించి చెప్పాలనేటువంటి ఆలోచన శ్రీకృష్ణుడికి ఎందుకు వచ్చింది? ఎందుకనంటే భగవద్గీతలో చెప్పిందంతా కూడా అదేదో యుద్ధానికి సంబంధించిన విషయం కాదు, అది మానవుడి యొక్క జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలి అనేటువంటి విషయం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా పురుషార్థాలు నాలుగు ఉన్నాయి, ధర్మ అర్ధ కామ మోక్షాలు. ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాల్ని ఎలా సాగించుకోవాలా, ఎలా సాధించుకోవాలా, ఎలా ఆచరణలో పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అది చెప్పాలి అని అంటే దానికి ప్రదేశాలన్నీ వేరుగా ఉంటాయి. ఒక ప్రశాంతమైనటువంటి స్థానంలో కూర్చొని చెప్పడం, వినేవాడు వినటం జరుగుద్ది. కానీ యుద్ధ మధ్యంలో జరుగుతుంది, మరి ఇప్పుడే ఎందుకు దీన్ని చెప్పాలి? న్యాయంగా అర్జునుడికి విషాదం కలిగింది, ఆ విషాదాన్ని పోగొడతానికి రెండు మాటలు చేస్తే చాలు. ఎందుకంటే ఏమయ్యా అర్జున, నువ్వేమో నావాళ్ళు నావాళ్ళు అంటున్నావు, అది కాదు ప్రధానం, స్వజనులు స్వజనులు కాదు ప్రధానం, స్వధర్మం ప్రధానం. నేను క్షత్రియ ధర్మం, నువ్వు యుద్ధం చేయటం ధర్మం, వాళ్ళు చచ్చారా బ్రతికారా దాంతో నీకేం సంబంధం లేదు, నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి. ఇప్పుడు కనుక యుద్ధం చేస్తే, నువ్వు చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నావు కదా, ఇప్పుడు యుద్ధం చేస్తేనే మంచిది, చేయకుండా ఉంటే మంచిది కాదు అనే విషయం చెప్తాను. యుద్ధం కనుక చేస్తేనేమో రెండు విషయాలు జరుగుతాయి, ఒకటి మీకు విజయం లభించవచ్చు, లేకపోతే మీరు చావచ్చు. అవతల వాళ్ళకే విజయం లభించవచ్చు, మీకు లభించవచ్చు, వాళ్ళకి లభించవచ్చు. ఒకవేళ విజయం మీకు కనుక లభించిందనుకోండి, భూలోక రాజ్యాన్ని ఏర్పడతారు. ఒకవేళ యుద్ధంలో శత్రువుల చేతిలో మీరే హతమైపోయారనుకోండి, స్వర్గభోగాలు అందుకుంటారు. ఎందుకంటే యుద్ధంలో మరణించినటువంటి వాడికి వీరస్వర్గం లభిస్తుంది. కాబట్టి యుద్ధం చేస్తే మీరు గెలిచినా ఓడినా బ్రతికినా చచ్చినా మీకు లాభం. సరే యుద్ధం చేయకుండా వెళ్ళారనుకోండి, యుద్ధం చేయకుండా వెళితే శత్రువులు ఏమనుకుంటారంటే అర్జునుడు ఏదో జాలిబండితో వెళ్ళాడు అని అనుకోరు. ఆయన ఏదో పెద్ద ప్రగల్భాలు కలుగుతా వచ్చాడు, నేను పెద్ద గొప్ప అస్త్రవేత్తని శస్త్రవేత్తని వచ్చాడు, ఇక్కడ 11 అక్షరాల సేనను చూడగానే ఎదురుగా భీష్ముడిని ద్రోణాచార్యుడిని వీళ్ళని చూడగానే తోక ముడిచేశాడు అని నిన్ను ఎగతాళి చేస్తారు. నువ్వు ఎక్కడన్నా కనపడితే అప్పుడు అంటారు, రే ఈయనరా మహావీరుడైనటువంటి అర్జునుడు యుద్ధం దాకా వచ్చి ఆ యుద్ధరంగంలో అడుగు పెట్టడం తోట ఆమె మారిపోయాడు మహావీరుడు అని నిన్ను ఎగతాళి చేస్తారయ్యా. ఇదిగో ఇది నీ బ్రతుకు, అందుకని నువ్వు కనుక వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు, నువ్వు వెళ్ళిపోతే నిన్ను ఎగతాళి చేస్తారు ఒక నష్టం. రెండోది ఏంటంటే అధర్మ పరులైనటువంటి దుర్యోధనాదులు మీ రాజ్యాన్ని కూడా అపహరించి హాయిగా పరిపాలన చేసుకుంటా ఉంటే లోకంలో ఏమనుకుంటారంటే అధర్మం చేస్తేనే బాగా హాయిగా ఆనందంగా ఉంటారు, ధర్మానికి నిలబడితే ఏం ప్రయోజనం లేదని అనుకుంటారు. కాబట్టి నువ్వు యుద్ధం చేయవలసిందే, యుద్ధం చేసినందువల్ల నీకు ప్రయోజనం, మానుకున్నందువల్ల నీకు నష్టం, చాలా కష్టం బాధ అన్నీ ఉన్నాయి అని ఇలా చెప్తే సరిపోతుంది. 4 మాటలు చెప్తే, 10 నిమిషాలు చెప్తే సరిపోతుంది, 5 నిమిషాలు చెప్తే సరిపోతుంది, మరి ఎంతెందుకు చెప్పాడు అని అంటే ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనకి 4 యుగాలు ఉన్నాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగంలో ధర్మం తగ్గుతూ వస్తుంది. కృతయుగంలో ధర్మం 4 పాదాలతో ఉంటుంది, త్రేతాయుగంలో 3 పాదాలతో ఉంటుంది, ద్వాపరయుగంలో 2 పాదాలతో ఉంటుంది, కలియుగంలో 1 పాదం ధర్మం. ఈ 1 పాదం కూడా మనకి కలియుగంలో ఉన్నటువంటి 1 పాదంలో మాత్రమే. 1 పాదం అని అంటే 1,08,000 సంవత్సరాలు, కానీ ఇప్పుడు జరిగింది 5,000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు కూడా ధర్మం 1 పాదంలో ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ లోకంలో ఎంత అధర్మం ఉన్నా ధర్మం కూడా ఒక పక్కన కొంచెం మనకు కనపడతా ఉంది. ఆ మాత్రం ధర్మం కూడా కనుక లేకపోతే ఇలా ఉండదు దేశం. కాబట్టి ఈ ధర్మం అనేది 1 పాదం ఉంటుంది, 3 పాదాలు అధర్మమే కలియుగంలో. కాబట్టి ఈ అధర్మంలో ఉన్నటువంటి మానవులు, ఈ అధర్మ యుగంలో పుట్టినటువంటి మానవులందరూ కూడా తమ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే, తాము ఎందుకు జన్మించామో తెలుసుకోవాలంటే, ఆ జన్మ సార్థకమై తమ ఇంతకాలము కూడా ఉన్నటువంటి ఈ జన్మలన్నింటినీ కూడా అనుభవించినటువంటి కష్టాలు కూడా మళ్ళీ 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 జన్మించి అనుభవించకుండా ఉండటం కోసమై, జన్మరాహిత్యం కోసమై, మోక్షం కోసమై వాళ్ళు ప్రయత్నం చేయాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి జ్ఞానం మన
అయితే జ్ఞానం వేదాల్లో లేదా? ఉన్నది, వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఆ జ్ఞానం ఉన్నది. కానీ కలియుగంలో ఉన్నటువంటి మానవులు అల్పజ్ఞానులు, అల్పాయుష్కులు. వాళ్ళకి జ్ఞానము తక్కువ, ఆయుష్ తక్కువ. ఎందుకంటే ద్వాపర యుగంలో ఆయుర్దాయం 200 సంవత్సరాలు మామూలుగా, మరి కలియుగంలోకి వచ్చినప్పుడు కల్లా 100 సంవత్సరాలు. అందువల్ల వీళ్ళకి ఆయుర్దాయం తక్కువ, జ్ఞానం తక్కువ. అందుకని ఉపనిషత్తులను, వేదాలను తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండవు. ఎవరన్నా చెప్పినా వినాలని అనుకోరు. ఇదంతా మనకు కాదులేదని అనుకుంటారు. ఆయన చెప్పేటువంటి వాడు ఎవడో పిచ్చోడు అనుకుంటారు. ఇలా అనుకొని వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. అందుకని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, వాళ్ళకి తెలిసేటట్టుగా, వాళ్ళ జీవితాన్ని సరిచేసుకునేటట్టుగా ఏదో ఒక విధంగా మనం ఈ ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని కూడా సామాన్యమైనటువంటి పద్ధతిలో, భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా, మామూలు గృహస్థులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఎలాగైనా సరే తెలియజెప్తే ఇక రాబోయేటువంటి కలియుగంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించుకొని వాళ్ళ జన్మలు సార్థకం చేసుకుంటారు. ఒకవేళ ఉపయోగించుకోకపోతే ఇక మన తప్పే ఉండదు. ఎందుకంటే మనం ఎంతవరకు అయితే దిగి వాళ్ళకి అనుకూలంగా ఉండాలో అంతవరకు దిగుతున్నాం కాబట్టి ఇక తర్వాత వాళ్ళు బాగుపడతామో చనిపోతామో ఇక వాళ్ళదే అనేటువంటి ఉద్దేశంతో కలియుగానికి ముందు ద్వాపరయుగం చివర ఈ కురుక్షేత్ర యుద్ధ భూమిలో అప్పుడు అర్జునుడికి ఈ శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని బోధించాడు. అది ఆయనకి విషాదాన్ని కలిగించి ఆయన శరణాగతి చెందిన తర్వాత అప్పుడు ఈ జ్ఞానాన్ని బోధించడం జరిగింది. అందుకని కలియుగానికి ముందే ఈ గీతని బోధించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే కలియుగంలో జన్మించేటువంటి మానవులు పాపాలు ఎక్కువగా చేస్తూ పుణ్యాలు తక్కువగా చేస్తూ ఉండేటువంటి మానవులు ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క జీవన సరళిని మార్చి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపటానికి, భగవంతుడి వైపుకు తిరగటానికి, తమ యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకోవటానికి, తమ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవటానికి, అలా తెలుసుకొని ఆ స్వస్వరూపంలో వాళ్ళు నిలవటానికి వీలుగా కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల యొక్క జ్ఞానం మొత్తాన్ని కూడా ఒక్క భగవద్గీతలోనే ఇరికించి అందించాలి అనేటువంటి భావనతో శ్రీకృష్ణుడు ఇదిగో ఇలా చెప్పడం జరిగింది. అదే భావాన్ని కలిగినటువంటి వ్యాస భగవాను, ఎందుకంటే శ్రీకృష్ణుడికి వ్యాసుడికి తేడా ఏం లేదు. మునీనా అమప్యహం వ్యాస అన్నాడు. మునుల్లో నేను వ్యాసుడిని అన్నాడు భగవాను. అందువల్ల ఆ వ్యాసుడు తెలుసుకొని కాబట్టి ఇంకా వివరంగా కలియుగంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అనుకూలంగా ఉండేటట్టుగా ఈ భగవద్గీతని ఆయన అందించడం జరిగింది. ఈ విధంగా భగవద్గీత కేవలం కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క సౌలభ్యం కోసం, మానవులు తమ యొక్క జన్మ సార్థక్యత కోసం అందించడం జరిగింది. దాన్ని అందుకోగలిగినటువంటి వాళ్ళు అదృష్టవంతులు, అందుకోలేనటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. ఆ విధంగా మనకి ఈ రెండు విషయాలంటే యుద్ధరంగంలోనే చెప్పాడా చెప్పలేదా, ఇంత చెప్పాడా చెప్తుంటే అందరూ ఊరుకున్నారా అనేటువంటి విషయాన్ని, అలాగే కలియుగానికి ముందే దీన్ని చెప్పవలసినటువంటి అవసరాన్ని మనకి ఇక్కడ ఈ రెండు క్లారిఫికేషన్ అంటే మన సందేహాలకు వస్తా మనం తీర్చుకోవడం కోసమని ఇలా చెప్పడం జరిగింది.